వంశీ వచ్చాడు ఫ్రెండ్స్. ఇప్పుడే దీంతో కట్ చేశాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ వ్లాగ్స్. అందరూ మేమైతే చాలా బాగున్నాం, మీరు ఎల్లున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు 15/12/2023, సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. నిన్న అయితే అసు క్యాంప్ అయితే వెళ్ళిందనమాట, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. అండ్ నిన్న చాలా రోజులు అయింది కదా ఇంటికి వెళ్ళి అంతే అన్నది, సో అందుకే ఇంటర్ డ్రాప్ చేసి వచ్చేసాను. ఎండ మాత్రం గట్టిగా ఉంది, మార్నింగ్ 8 అయింది కానీ ఎండ తగులుతుంది అనమాట. సో మేడ మీద ఉన్నా ప్రజెంట్. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను, షాప్కి అయితే వెళ్ళిపోతున్నా. మీదకి ఎందుకు వచ్చానంటే ఫిషెస్కి ఫుడ్ వేయడానికి వచ్చానమాట. సో అది ఫుడ్ అయితే వేయడానికి వచ్చాను, సో దానివల్ల బ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాను. ఎండ ఉండడం వల్ల మాట్లాడలేకపోతున్నా, చాలా విషయాలు మీతో మాట్లాడాలి, చెప్పాలి, బట్ అవన్నీ త్వరలోనే డిస్కస్ చేద్దాం. కంపల్సరీ కొన్ని విషయాలు అయితే మాట్లాడాల్సి ఉంది. సో కొన్ని అయితే ఈ మధ్య బ్లాగ్స్ ఏంటనంటే ఎలా పడితే అలా, అంటే ఐ మీన్ ఎక్కువ క్లారిటీ లేకుండా వస్తున్నాయి అనిపిస్తుంది. అంటే క్లారిటీగా చెప్పలేకపోతున్నాను అనిపిస్తుంది, బట్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అనంటే ఇంట్లో అవ్వట్లేదు అనమాట. ఇంట్లో మా నాన్న మా అమ్మ కొంచెం ఎందుకు లేరా వీడియోస్ అనేటట్లు ఉన్నారు, బట్ తీస్తుంటే అనట్లేదు కానీ మనం మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో దానివల్ల ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వ్లాగ్ అనమాట. అందుకే న్యాచురల్గా ఉండేది ఉన్నట్టే షూట్ చేసి, ఉండేది ఉన్నట్టే ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేస్తున్నాము. కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది అనిపిస్తుంది, బట్ ఇకపై అలా కాదు, కొంచెం ఇంట్లో కూడా ఒప్పించి ఆ బ్లాగ్స్ అయితే క్లారిటీ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోద్ది, చూసేయండి. కోడి పిల్లలు పుట్టాయి తినా, ఎక్కడికి వెళ్ళిపోతా, కొత్త బ్యాచ్ దిగింది చూడండి, బ్రౌన్ కలర్లో బాగుంది. నా తీద్దాను సారా, ఏ హాయ్ గైస్, ఈరోజు అసువాల ఊరైతే వెళ్తున్నాను. అండ్ చిన్న పూజ అయితే ఉందన్నమాట, ఆ పూజ కోసం. ఈరోజు సాటర్డే కదా, సో రేపైతే పూజ, సో అందుకే ఇప్పుడైతే బయలుదేరాను. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది, సో ఇప్పుడు బయలుదేరుతుంది అనమాట. ఈ టైంకి బయలుదేరితే ఇంచుమించుగా ఒక 1 అవర్ అయితే జర్నీ ఉంటుంది. సో అంటే మా ఊరు నుండి, అంటే మా ఊరు సీతంపేట కాబట్టి, సో ఇక్కడ నుండి బయలుదేరినడికి ఆ టైం అయితే అవుతుంది. సో మా పల్లెటూరు చూడండి ఎంత బాగుందో, సో కొండలు పొలాలు, సో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా, సో అదంతా అనమాట. సో చూడండి నీట్గా ఉంది కదా, మా ఏరియా అయితే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడే తగులుతుంది, సో లెట్స్ గో. సో వెళ్ళి రేపు పూజ అంతా చేసేసుకొని నేనైతే వచ్చేస్తాను. అసలు ఉంటుందో వస్తుందో తెలీదు, ఇంకా అక్కడికి వెళ్ళినాక అడగాలన్నమాట వస్తావా లేకపోతే కొన్ని రోజులు ఉంటావా అని. సో వస్తానంటే తీసుకువస్తాను, లేకపోతే ఇంకొన్ని రోజులు ఉంటాను అంటే సో అక్కడైతే ఉండమంటాను అన్నమాట. సో దానికి తన చాయిస్ అయ్యి, ఇంకా మరి అంతకు మించి ఇంకేం అనలేం కదా. సో అదనమాట, సో పదండి నా బైక్ మీద అయితే వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. వంశీ వచ్చాడు ఫ్రెండ్స్. ఏటర్ తెచ్చావు నాకు, ఏటు తెచ్చావా బట్టల, పన్నీర్ ఎక్కడ పడేసావా, పన్నీర్ తెచ్చావా, ఇంకెట్ చాలు.
ఉండడానికి తెచ్చాను. ఏంటివి సమోసా పకోడీలా ఇన్ని ఒకేసారి ఎందుకే తెచ్చేస్తే అన్ని తెచ్చావు, తేకపోతే ఏడ్తావు. గట్టి మాట్లాడే, అది ఆ బ్యాగ్ మీద పెట్టి. ఒకేసారి ఇన్నెందుకు ముసి తెస్సు, టీ తాగావా అక్కడ? నోరెప్పు పెట్టి. ఓకే ఇప్పుడు వంశీకి టీ అయితే పెడతాను. ఎన్ని నువ్వే తయారు చేసినట్టు ఉన్నా వేడివేడిగా ఉంటాయి. ఎంతండి ఈరోజు రాత్రికే ఉండియాల తినియాలి ఇవి, మరి రేపు బాగోవు కదా. పన్నీర్ కూర చేయడం కోసం టమాటో ఆనియన్స్ అయితే వేపాయనమాట మసాలాకి. పక్కన రైస్ అవుతుంది. అమ్మ గజాలు అవన్నీ కొనడం కోసం అని అయితే వెళ్ళిందనమాట. ఇది ఇప్పుడు మిక్సీలో వేస్తాను చల్లగా అయితే. కూర కోసం ఇక్కడ కళాయి పెట్టాను, అక్కడ రైస్ అవుతుంది. పన్నీరు చాక్ దొరకలే, దీంతో కట్ చేశాను. ఇందులో అయితే వేపుతా అనమాట. ఆ మసాలా అయితే రెడీ చేస్తాను, చూపిస్తాను. ఇదిగోండి టమాటో అండ్ ఆనియన్ అండ్ బిర్యానీ మసాలా అవి అవన్నీ వేసాను. ఆయిల్ వేస్తాను ఇందులో. పన్నీర్ వేపిస్తే కూర అయితే అయిపోద్ది అనమాట. ఇంకా ఆ పక్కన రైస్ అదంతా అయిపోతుంది. కొంచెం అవ్వాలి, అయ్యాక ఆఫ్టర్నూన్ రైస్ అందులో వేసేస్తా. ఇప్పుడే వేసేద్దాం. లైట్గా వేపుకున్నా, కొంచెం కర్రీ కదా సో ఆనియన్స్ కొంచెం కట్ చేసాను. మళ్ళీ ఆ పేస్ట్లో వేసినా సరే ఇవ్వండి, ఇవే అయ్యే. అండ్ మధ్యాహ్నం కూర కూడా ఉందన్నమాట, క్యాబేజీ టమాటో. ఇది కొంచెం పచ్చివాసన పోయాక ఆ పేస్ట్ అయితే వేసేస్తాను. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేయనమాట, అందులోనే వేస్తాను మొత్తం పేస్ట్. అవన్నీ వేస్తాను. బయటికి వెళ్ళన్నా. కొంచెం కారం పడుతుందేమో నాకు తెలుసు. ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేద్దాం. కొంచెం వాటర్ అంతా పోయే వరకు చేస్తాను.
జంగమయ్యకు బియ్యం ఇచ్చింది మా అమ్మ. ఏంటి లైటింగ్ మరి ఎప్పటి నుండా తీయలేదు? ఎంతసేపు? ఇంకా 8:30 అయిపోయింది అక్కడ. గుడికి వెళ్తాం ఇప్పుడు, రెడీ అయిపోయాము. 9 రమ్మంటే ఇంకా ఎక్కడ కూర్చోండి రా. ఈ షర్ట్ ఏం తెచ్చా? వేరే పెట్టలేదు. అయితే ప్రతి జనవరి 30న పండుగ అవుతుంది అనమాట. చాలా పెద్ద పండుగ. వైజాగ్ నుండి చాలా ఊర్ల నుండి వస్తారనమాట. హరిగిరి పండుగ అంటారనమాట ఇక్కడ. చూడండి మార్నింగ్ సరికి ఇంకా మంచిగా వదలలేదు కొండ మీద. అయితే అదే చేస్తున్నాం, ఇలా కలుస్తుంది కదా. అప్పుడు మేము ఎలాంటి బస్సుల మీదే కాలేజీలకు వెళ్ళేవాళ్ళం. బస్ పాస్ అనమాట మాది. అంత కోతలు అవంతా అయిపోయి మా ఊర్లో వినాయకుడు కట్టసరి ఎక్కడ చెరువులో నిమజ్జనం చేస్తారనమాట. ఇది చిదిమ అనమాట ఊరు పేరు. మొక్కజొన్నలో ఎక్కువగా ఈ ఊర్లో వేస్తారు. కూరగాయలు అన్నీ కూడా మా ఊరికి ఈ ఊరు నుండే వస్తాయన్నమాట. చూడండి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయే. మేము ఇప్పుడు పార్వతీపురం దగ్గరికి వెళ్ళాలన్నమాట. చూడండి 29 KM అని ఉంది. ఇప్పుడు నేను చదివిన కాలేజ్ అనమాట ఇది. స్కూల్ కూడా కట్టేశారు ఇక్కడ అంట విన్నాను. బట్ ఎక్కడ తెలీదు. అప్పుడు హిందీ పీరియడ్ కోసం ఈ టైంలో మార్నింగ్ సార్కి వెళ్ళేవాళ్ళం కదా. ఈ సీజన్లో మళ్ళీ అది గుర్తు వస్తుంది అనమాట. అంతా చలాస్తుంది. రెయిన్ కోట్ అదే కొట్టుకోలేదు అంటే స్వెటర్ అవేవి. అట్లా వస్తారు. బోటింగ్ అంతా ఉంటుంది ఇక్కడ. ఇటువైపు అంట గరుగుబిల్లి వెళ్తున్నాము. ఇటువైపు నాకు హ్యాండ్ బ్యాగ్ కూడా బ్యాగ్లో పెట్టేశాను. మా వైపు ఇటువైపు చూసినా సరే పొలాలే. కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఆ కొండ అవతలకైతే ఆ ఊరు వస్తుంది అనమాట. ఎప్పుడైనా వెళ్దామా వచ్చి? మంచి ప్లేస్ అది, దేవుడిది. శివు టెంపుల్కి వచ్చాం. పెద్ద టెంపుల్ వచ్చి బ్యాగ్ నీకేం కావాలో ఉందో చెప్పు, ఏం వద్దో చెప్పు. కొద్దిగా ఉంది ఏం చేస్తాను కావాలంటే పడుతుంది. నచ్చింది ఇది బంగారు ఉందా అంతే.
తప్పు, దేవుడు తెలుసుకుంటుంది ఏదైనా తినేది. షిరిడి సాయిబాబా టెంపుల్ ఇది. ఇక్కడే భోజనాలు అన్నీ చేసామన్నమాట. టెంపుల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. సో నైట్కి అయితే సీతంబడి వచ్చేసాను. సో ఇక్కడైతే హోటల్ అయితే చేస్తున్నాను అన్నమాట. అండ్ మా అమ్మ ఇంచు అక్కడ కుట్టుకుంటుంది. సో ఇక్కడైతే హోటల్ వేస్తున్నా. అసు అయితే రాలేదు. సో ఇప్పుడైతే హోటల్ అయితే వేద్దాం. ఇందులో కొంచెం ఉప్పు అయితే కలుపుకోవాలి. అమ్మ ఇందులో వాటర్ అయ్యలేడి బాగా అంటే ఉంది, చిక్కగా ఉంది. హోటల్ అయితే వేద్దాం. అండ్ నైట్ అయితే టిఫిన్ తినాలి. సో దానివల్ల రైస్ అయితే ఏం లేదు. ఈరోజు సాటర్డే కదా. ఇక్కడ పెట్టుకొని కింద పడిపోతుంది. పలుచగేస్తే వస్తాయా? నీరు మరేయలే. నీరు మరేయలేదమ్మా.